గత 40-50 సంవత్సరాల నుంచి మన ప్రాంత వాసి ప్రభాకరన్న గారు రామకృష్ణన్న అట్లాగే రమేష్ అన్న ఈ మన మండల వైస్ ఎంపీపీ మన గ్రామ తోట రాజగంగయ్య గారు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరక్క మన తాజమాయి సర్పంచ్ భూదేవి రాజన్న గారు అట్లాగే మన గ్రామ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించుకుంటున్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందు రామకృష్ణన్న మాట్లాడవలసిందిలో నేడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ క్యాన్సర్ చేర్చుకోవాలంటే మీరు పోలేరు మనం పోలేం అక్కడ దాకా పోయి చేసుకోవడం అనేది చాలా కష్టం अभिनंदन मुख्य अंदर बीडीलू सिगरेटू तागदन सार दंडी तृत्ति तुम इंत कष्ट चलकोनी विज्ञा पी ఏదైతే మనకు డబ్బులు వస్తున్నాయో పైసలు పెట్టి కొనుక్కుంటామని చెప్పేసి చెప్తున్నారు సార్ అందుకనే మీరు దయచేసి సిగరెట్లు గాని ఇత్యవద్దు అట్లాగే మన అక్కలు పొద్దున్నే తంబాకుతోని మొహం కడుగుతున్న పనులు దొంగతా ఉంటారు అది కూడా సరైనది కాదు అది కూడా చేయకండి తంబాకు ముక్కే వాళ్ళు ఎవరు ఉంటే తంబాకు ముక్కకండి గుట్కలు తినే వాళ్ళు ఎవరు ఉంటే గుట్కలు తినకండి అని చెప్పేసి కూడా మన సంఘాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనకున్న పైసలు ఇచ్చి కొనుక్కోవడం ఎందుకు అది ఎట్లాగో మన ఆహారం అంతా కల్తీ అయిపోయింది మన ఆర్కే చెప్పిండు దాన్ని ఎట్లా అధిగమించాలి ఇవాల మన ఇంకకు పోయి పెండతోని దాత ఎరువులతోని పంటలు పండిస్తేనే మిమ్మల్ని మేము గుర్తిస్తామనే స్టేజ్కి ఇలా ప్రచారానికి వస్తా ఉంది పేదరికాన్ని పోగొట్టడానికి దోపిడీని ప్రశ్నించడానికి ఏ రకంగా అయితే పోరాటాలు చేస్తున్నామో అదే సమయంలో మన ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతోని హైదరాబాద్ లో ఉన్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారికి సహాయం కోసం డాక్టర్ సూరి సార్ని నేను రిక్వెస్ట్ చేయగా దాదాపు 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది 4 నిమిషాలు రాలేదు ఇది 4 నెలల నుంచి పాపం వాళ్ళకు వేరే వేరే ప్రాంతాలకు పోవాల్సింది సార్ చిరో తీసుకొని లేదని చెప్పేసి నిన్న గడికోలు స్టార్ట్ అయ్యింది గడికోలు దాదాపు 272 మంది చూయించుకున్నారు అదే సమయంలో దాదాపుగా ఇవాళకు రావుట్ల రేపు మోర్తాడు తర్వాత మచ్చర్ల తర్వాత నిజామాబాద్ దాదాపు ఇన్ని రోజులు హైదరాబాద్కి వచ్చిన ఏతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సిబ్బంది 20 మంది లేక చెడగొట్టుకొని అన రోగాల పాలవుతున్నారు అయితే ఈ రోగాలను మేమెప్పుడు కూడా ఆరోగ్యం ఇయ్యలేము నీకు ఉన్న రోగాన్ని పైసలు తీసుకొని రోగాన్ని లక్షిస్తాం కానీ మీ ఆరోగ్యాన్ని ఇయ్యం అది ఆరోగ్యం మీ దగ్గరనే ఉన్నది మీరు కాపాడుకోవాలి దానికి నేను చేయగలిగిన సహాయం చేస్తా అంతే గాని డాక్టర్ అంటే ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పేసి అనుకోవద్దు ఆరోగ్యం మీ దగ్గరనే ఉన్నది ఆ భాగ్యం మీ దగ్గరనే ఉన్నది ఏం చేస్తామంటే సిగరెట్ తాగుతాం కల్లు తాగుతాం విస్కీ తాగుతాం పైసలు ఎక్కైనా పోతే दाते मैं रोगा पैसलिचि कुंटा अभी रोग ऊके रा पैसल वस्तु पैसल अभी मन तवाल मोटमोद विषय अनारो्या मन ब्लीडिंग अंत बटी अंत वूपाल अभी कैंसर को लक्षण तरवा బాగా దగ్గస్తున్నది ఊకనే దగ్గస్తున్నది దగ్గితే ఎప్పుడన్నా రక్తం పడుతున్నది అంటే అది కూడా క్యాన్సర్ కు లక్షణం తర్వాత రొమ్ము లేదో చిన్న గడ్డ ఈ పెసర గింజ అంత ఉంటది ఆ పెసర గింజ అంత ఉన్నది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగి